ఒకప్పుడు జరిగినటువంటి విషయం పులాపురం అనే గ్రామంలో ఒక వృద్ధ మహిళ మరియు ఆవిడ కుమారుడు ఉండేవారు అతని పేరు బిల్లి వాళ్ళ అమ్మ తన కుమారుని మూలంగా చాలా భయపడుతూ ఉండేది అతడు ఏ పని కూడా చేసేవాడు కాదు మళ్ళీ రోజంతా పాడుకుని ఉండేవాడు అందువల్ల అతని నిర్లక్ష్యానికి రోజు ఆ మహిళ బాధపడుతూ ఉండేది ఇదిలా ఉండగా ఒక రోజు చిల్లి లేగు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని వెతుక్కు బిల్లీ వాళ్ళ అమ్మ మాట విని పెడ చివర పెడతాడు మరియు ఇలా ఉంటాడు ఏంటమ్మా నువ్వు ఎంత పొద్దున్నే మొదలు పెట్టావు ఇలాగే అరుస్తూ ఉంటావా లేదా కొంచెం కూడా సిగ్గుగా లేదా నేను మాట్లాడుతుంటే తిరిగి భోజనం గురించి మాట్లాడుతున్నావా తినడానికి ఏమీ లేదు వెళ్ళి వెళ్ళు ఏదైనా పని వెతుక్కో ఎంత చెప్పినా కూడా బిల్లీలో కొంత కూడా చలనం లేకుండా పోతుంది అతను మళ్లీ పడుకుంటాడు అసలు ఇతను చెల్లినేను అర్థం కావడం లేదు ఎప్పుడు తెలుసుకుంటాడు ఇలా అనుకుంటూ బిల్లి వాళ్ళ అమ్మ పనికి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తుంది వచ్చి చూడగా బిల్లి ఇంకా పడుకొని ఉంటాడు అతను అలా పడుకున్నందుకు వాళ్ళ అమ్మ అగ్గి మీద గుగ్గిలమవుతుంది ఇంకా ఇంట్లో ఉన్న కర్ర తీసుకొచ్చి బిల్లిని కొట్టసాగింది బిల్లి బిగ్గరగా అరవసాగాడు దౌర్భాగ్యుడ ఉదయం నుంచి పడుకున్నావా కొంచమైనా సిగ్గుందా అప్పుడే కొంతమంది గ్రామస్తులు ఆ విని మళ్ళీ ఇంటికి వస్తారు వాళ్ళ ఇలా అంటారు అరే ఏం జరిగింది చిల్లీకి అమ్మా ఎందుకు ఏం చెప్పను మీకు పూర్తిగా సోమరిగా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు రోజంతా తింటూ పడుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు పని అస్సలు చేయడం లేదు నేనేం చెయ్యను అవునులే ఆ మాట అయితే వాస్తవమే ఇక గ్రామస్తులంతా కలిసి బిల్లికి సముదాయిస్తూ ఇలా అంటారు చూడు నాయనా చిల్లి మీ అమ్మగారు ఎంతకాలం పనిచేస్తుంది వయసు మీద పడుతుంది ఇప్పుడు నువ్వు ఏదో ఒక పని చేసి సంపాదించాల్సి ఉంది ఆ గ్రామస్తుల మాటలు విని బిల్లి తనలో తానే అనుకోసాగాడు ఈ గ్రామస్థులో నన్ను సంపటం ఆపడం లేదు నేను ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది చీచి సరేలే ఎలాగో ఏదో ఒక పని చేస్తాను ఏ పని చెయ్యాలి నాకు ఏ పని చేయడం రాదు కదా కిషన్ ఏదైనా పని ఉందా చేయడానికి ఇతను చేస్తాడు చెప్పు చిల్లి నువ్వు రాత్రికి మా పొలానికి కాపలా కాయగలవా నేను నీకు కాపలా ఉంటే వచ్చే డబ్బులన్నీ నీకు ఇప్పిస్తాను బిల్లీ ఇదంతా విని చాలా ఆనందపడతాడు రాత్రికి పొలాన్ని కాపలా కాయాల్సి ఉంటుంది ఇది ఏమంత పెద్ద పని మళ్ళీ తిరిగి నేను హాయిగా పడుకోగలను ఇక అతను పొలానికి కాపలదారుడుగా ఉండడానికి అంగీకరిస్తాడు ఇక యజమాని ఇలా అంటాడు పని ఇక్కడ కొంత ఇబ్బంది ఉంది ఇబ్బందా నాకేమీ అర్థం కావడం లేదు విను ఆ పొలంలోని ఒక రాక్షసి తిరుగుతుందన్నారు వినిపించిందా ఇక ఆ రాక్షసి రాత్రి పొలంలో తిరుగుతూ ఉంటుంది కాని ఎవరైనా రాత్రి కనిపిస్తే అది చంపేస్తుంది అరే మీరు ఇలాంటి బోటకవు మాటలో మాట్లాడితే ఎలా బోతం గీతం ఏమీ లేవు మీరు అలాంటివి చెప్పి నన్ను భయపెట్టాలని చూడకండి అయితే మంచిది నువ్వు ఈ రోజు రాత్రికల్లా పొలానికి చేరుకో ఇక రాత్రి వేళ అవుతుంది బిల్లి పొలాన్ని కాపలా కాయడానికి చేరుకుంటాడు ఇక పొలానికి వెళ్లి హాయిగా మంచం మీద పడుకుంటాడు ఇంకా నేను ఈ కాపలాదారుడిగా ఉంటాను కాని అంతకు ముందు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటాను మళ్లీ తిరిగి పొలానికి కాపలా కాస్తాను ఇప్పుడైతే నేను హాయిగా పడుకుంటాను అప్పుడే బిల్లికి ఎవరో మహిళ అప్పుడే ఆ మహిళ యొక్క ఏడుపు శబ్దం ఆగిపోతుంది కొంతసేపటి తర్వాత రాకాసి బిల్లికి సమీపంలో కూర్చుంటుంది తన భయంకరమైన కళ్ళతో చూస్తుంటుంది అప్పుడే బిల్లి కళ్ళు తెరుస్తాడు ఇక మళ్ళీ నిర్లక్ష్యంగా పడుకుంటాడు ఇతను ఇతను మనిషి నన్ను నిద్రపోతున్నాడు భయపడటమే లేదు ఇక రాకాసి బిల్లిని లేపడానికి ప్రయత్నిస్తుంది ఇక అతి కష్టం మీద అతని పైకి ఎత్తుతుంది చూసిన బిల్లి చాలా భయపడతాడు నేను దెయ్యాన్ని ఇప్పుడు నిన్ను తినబోతున్నాను నన్ను తింటే నీకేం లభిస్తుంది నేను నిన్ను తిని చాలా బలంగా తయారవుతాను కానీ నేను ఒక పక్క చిక్కిన మనిషిని పైగా కొన్ని రోజుల నుంచి నాకు తిండి కూడా లేదు నువ్వు నన్ను తింటే నీకు ఏం బలం వస్తుంది రాక్షసుకి బిల్లి మాటలు విని నిజమే అనుకుని ఇలా అంటుంది ఆహారం ఎందుకు తినడం లేదు నువ్వెప్పుడు తింటావో నేను కూడా నిన్నప్పుడే తింటాను ఆహారం నుంచి తినాలి నేను ఈ రోజు ఈ పొలంలోని పని చేయడానికి వచ్చాను పని చేస్తేనే నాకు డబ్బులు దొరుకుతాయి అప్పుడే నేను ఏమైనా తినగలుగుతాను బిల్లి చాలా ధైర్యం తెలివి ఉపయోగించి రాకసితో అంటాడు ను నన్ను తినేసేయి కానీ నువ్వు తినకంటే ముందు నేను ఈ పొలం పనులు చేయాల్సి ఉంది అప్పుడే తినాలి ముందు నన్ను ఈ పొలం పని చేసుకోనివ్వు అలాగే నువ్వు నీ పొలం పనులు పూర్తి చేసుకో నేను నిన్ను తింటాను ఇక బిల్లి భయం పొలం పనులు చేయసాగాడు ఇక వెనువెంటనే రాకాశి వచ్చి తిడుతుందేమని భయపడిపోసాగాడు ఇలా అవుతూనే ఉదయం అవుతుంది ఇక రాకాశి కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే రాకాశి కేవలం రాత్రులు మాత్రమే పొలంలోకి వచ్చి ఉదయం అవగానే వెళ్లిపోయేది ఇదంతా చూసి బిల్లికి ప్రాణం లేచి వస్తుంది ఇక బిల్లి తన ఇంటికి వెళ్లిపోతాడు ఇక ఇంటికి చేరగానే అమ్మా అమ్మా అరుస్తున్నావు ఏదైనా దయ్యాన్ని చూసావా అమ్మా భూతం కాదే రాక్షసిని చూశాను రాక్షసిని పిచ్చివాడివా ఏంటి పనులు చేసి అలిసిపోయినట్టున్నావు కాదు అమ్మా నేను నిజం చెప్తున్నాను నన్ను నమ్ము నేను పొలంలో ఒక రాక్షసిని చూశాను అది నన్ను తినబోయింది కానీ చాలా పెద్ద కష్టంతో నేను నా ప్రాణాన్ని కాపాడుకుని వచ్చాను పని తప్పించుకోవడానికి నాటకం నువ్వేం చేసినా పని చేయాలి అమ్మకు చెప్తూనే ఉంటాడు కాని అమ్మ అతని మాటలు పట్టించుకోలేదు మరియు బిల్లి ఇలా అంటాడు పైగా బిల్లికి ఆకలిగా కూడా వేస్తుంది తను వాళ్ళ అమ్మతో అంటాడు అమ్మా చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వు బిల్లి వాళ్ళ అమ్మ అతని కోసం ఆహారం తీసుకుని వస్తుంది బిల్లి ఆహారాన్ని చూసి సంతోషపడిపోతాడు ఇక అతను తినసాగాడు అప్పుడే అతనికి రాకసి మాటలు జ్ఞాపకం వస్తాయి ఇక బిల్లి అన్నాన్ని వదిలిపెడతాడు చిల్లి అన్నం ఎందుకు వదిలిపెట్టావు వంట బాగా లేదా లేదమ్మా అలాంటిది ఏమీ లేదు వంట చాలా బాగా చేసావు కానీ తినాలని అనిపించడం లేదు మరియు బిల్లి ఆహారం తీసుకోకుండా అలా ఆకలితోనే ఉండిపోతాడు అతను రాత్రి అంతా మెలకువగా ఉన్నందుకు నిద్ర కూడా వస్తుంది ఇక రాత్రి వేళ అయ్యాక బిల్లి వాళ్ళ అమ్మ నిద్రలేపి అడుగుతుంది చిల్లి ఇలా పడుకునే ఉంటావా ఏదైనా పనికి వెళ్తావా అమ్మా ఈ రోజు పొలంలో పనులు చేయడానికి నేను వెళ్ళను పొలంలో రాక్షసి ఉంది రాక్షసి నీ మాటల్లో వినదలుచుకోలేదు ఇంత కష్టంలో కూడా పని దొరికింది నువ్వు ఇష్టపడడం వినిపించుకోలేదు ఇక బిల్లికి అయిష్టంగానే పొలానికి వెళ్లే స్థితి వచ్చింది ఇక పొలానికి చేరుకొని మంచం మీద కూర్చుంటాడు ఇక అక్కడ ఇక్కడ చూడసాగాడు రాకాసి ఎటువైపు నుండి వస్తుందో అని అతను ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అకస్మాత్తుగా బిల్లి యొక్క కళ్ళు విశాలమవుతాయి రాకాసి బిల్లి సమీపంలోనే కూర్చుంటుంది రాక్షసి గారు రాక్షసి గారు మీరు అవును నేనే నువ్వు నన్ను చాలా తెలివి తక్కువదని చేసావు చేశావు కదూ నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను తిని బలంగా తయారవుతాను చూడండి రాక్షసి గారు నన్నేమీ చెయ్యకండి కాని మీరు కోప్పడవద్దు నన్ను తినేసేయండి కాని కొద్దిగా పని ఉంది అది చేస్తాను బిల్లి పని పూర్తవుతుంది ఇంకా రాకాసి ఇలా అడుగుతుంది ఇప్పుడు నీ పని పూర్తయింది కదూ నేను నిన్ను తింటాను బిల్లి మనసులోనే భగవంతుణ్ణి స్మరిస్తూ అనుకుంటాడు ఈ రోజు తప్పకుండా రాకాసి తనను తినేదాకా వదలదు ఏం చెయ్యాలి అనుకుంటాడు అప్పుడే అతని మెదడులో ఒక తలుపు వచ్చింది దెయ్యం మీరు నన్ను తినండి కానీ మీరు నన్ను తిన్నా కానీ మీకు బలం లభించదు ఎందుకంటే నేను ముందు నుంచే చాలా బక్క చిక్కి ఉన్నాను కానీ మీరు బలంగా లావుగా ఉన్న వ్యక్తిని తిన్నట్లయితే మీకు బలం లభిస్తుందేమోనని నేను అనుకుంటున్నాను తయ్యంగారు అలాంటి మనిషి ఉన్న ప్రదేశం ఇక్కడ దగ్గరలోనే ఒక గుడిసెలో ఉన్నాడు నన్ను తెలివి అనుకుంటున్నావా అయ్యో లేదు లేదు మిమ్మల్ని తెలివి అనుకుంటాను రాకాసి బిల్లితో అంటుంది నన్ను ఆ మనిషి దగ్గరికి తీసుకెళ్ళు ఇక రాకాసి బిల్లి వెనువెంటనే వెళ్తుంది ఇక బిల్లి రాకాసిని అక్కడ ఇక్కడ తిప్పుతూ ఉంటాడు అతనికి తెలిసిన విషయం ఏంటంటే కొద్దిసేపట్లో తెల్లవారుతుంది ఉదయం రాగానే ఆ రాకాశి వెళ్లిపోతుందని ఆవుగల మనిషి ఇంకెంత దూరంలో ఉన్నాడు నాకైతే అలుపు వస్తున్నది ఇక భరించడం నా వల్ల కావడం లేదు లేదు ఇంకా కొద్ది దూరమే అప్పుడే ఉదయం అవుతుంది ఇక రాకాశి కూడా అదృశ్యమవుతుంది బిల్లి కూడా తన ఇంటికి చేరుకుంటాడు ఇక వాళ్ళ అమ్మకు పొలంలో జరిగినటువంటి సంఘటన గురించి చెప్తాడు కానీ బిల్లి మాటలు వాళ్ళ అమ్మ నమ్మదు ఇక ఆ బిల్లి ఆహారాన్ని తిని ఆ తర్వాత రాకాశి నుండి తను తప్పించుకునే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పటి వరకైతే బ్రతికి పోయాను కాని ఆ రాక్షసి ఈరోజు రాత్రి మాత్రం నన్ను వదిలిపెట్టదు ఖచ్చితంగా తినేస్తుంది అది నన్ను వదిలిపెట్టదు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాల్సిందే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా బిల్లికి నిద్ర వస్తుంది ఇక సాయంత్రం అవుతుంది అప్పుడు వాళ్ళమ్మ బిల్లిని నిద్రలేప్తుంది చిల్లి రాత్రి వేళ అయ్యింది పొలంలో చేయడానికి వెళ్ళడం లేదు అమ్మా ఇంకొంచెం పడుకోనివ్వు చిల్లి ఇలా ఎంతసేపు పడుకుంటావు లేచి వెళ్ళు బిల్లి వాళ్ళ అమ్మ మాటలు విని పొలానికి వెళ్ళిపోతాడు ఈ రోజు పక్క చిక్కి ఉన్నా కూడా రాక్షసి నన్ను ఎందుకు వదిలిపెడుతుంది ఈ రోజు నా ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి ఏం చెయ్యాలి రాక్షసు నుండి ఎలా తప్పించుకోవాలా అని బిల్లి ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే అతనికి గుర్తుకు వస్తుంది దగ్గర్లోని ఎవరో ఒక తాంత్రిక బాబా యొక్క గుడిసె ఉంది ఎలాగోలా ఆ బాబా దగ్గరికి దెయ్యాన్ని తీసుకుని వెళ్ళాలి నన్ను చంపవద్దు ఇందులో నా తప్పేమీ లేదు ఒకవేళ అలా అనుకుంటే నేను నీ దగ్గరకు ఎందుకు వస్తాను ఇలా చనిపోవడానికి అలా జరగదు రాకాశి ఆలోచిస్తుంది ఈ విషయమైతే నిజమే అనిపిస్తుంది ఇప్పుడైతే నేను నిన్ను తినేసి నా కడుపు నింపుకుంటాను తినండి ముందుగా నేను కొద్దిగా ఆహారం తీసుకుంటాను అయ్యో ఇక్కడ దగ్గరలో ఉన్న గుడిసెలోని నా ఆహారాన్ని వదిలిపెట్టి వచ్చాను బిల్లి రాకాశతో అంటాడు నేను ఇప్పుడే ఆహారాన్ని తీసుకుని వస్తాను నువ్వు మరోసారి నన్ను పిచ్చిదాన్ని చేయడం లేదు కదా మరి ఈసారి మాత్రం నేను తెలివి తక్కువ ధండ్ల అయిపోను సరే అలాగే మీరు కూడా నాతో పాటు పదండి రాకాశి బిల్లి వెంటనే వెళ్లసాగింది అప్పుడు బిల్లి గుడిసె దగ్గరకు చేరుకుంటాడు మరియు రాకాశితో అంటాడు ఆహారం గుడిసె లోపల ఉందని చెప్తాడు అతను లోపలికి వెళ్ళి తీసుకుని వస్తానని అంటాడు నువ్వు నన్ను పిచ్చిదాన్ని అనుకున్నావా ఏంటి నేను కూడా మీతో పాటు లోపలికి వస్తాను బిల్లి రాకాశిని తీసుకుని గుడిసె లోపలికి వెళ్తాడు అక్కడ ఒక తాంత్రిక బాబా కూర్చుని ఉంటాడు అతను తన మంత్రశక్తుల వల్ల తెలుసుకుంటాడు ఆ రాకాశి పొలంలో మనుషులను రాత్రి వేళ చంపి తినేస్తుందని అర్థమవుతుంది అప్పుడు రాకాసి కోపంతో బిల్లి వంక చూస్తూ ఇలా అంటుంది అయితే నీకు ఇది ముందే తెలుసు అనమాట నిన్ను ఆ బాబాని చంపి తినేస్తాను అప్పుడే మాంత్రిక బాబా పవిత్రమైన గంగా జలం ఆ రాకాసి మీద చల్లుతాడు నన్ను చంపొద్దు నా శరీరం కాలిపోతున్నది నేను చచ్చిపోతున్నాను నన్ను చంపొద్దు ఈ విధంగా అరుస్తూ రాకాసి మంటల్లో భస్మమైపోతుంది ఇంకా బిల్లికి కూడా రాకాసి బార్ నుండి ఉపశమనం లభిస్తుంది బిల్లి హాయిగా పొరలో పని విషయం ఒక గ్రామంలో రమేష్ అనే వ్యక్తి తన భార్య శారదాతో కలిసి ఒక ఇంట్లో చాలా ఆనందంగా ఉండేవాడు ఇంకా తను కొన్ని రోజుల తర్వాత ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది శారదా కూతురు చాలా నల్లగా ఉంటుంది అయినా శారదా ఇంకా రమేష్ తనని చాలా బాగా ప్రేమించేవారు ఇంకా తన పేరు ముస్కాన్ అని పెడతారు ఒక సంవత్సరం తర్వాత శారదాకి ఒక కొడుకు పుడతాడు అతని పేరు నకుల్ అని పెడతారు నకుల్ కి రెండు ఉన్నప్పుడు శారద ఆరోగ్యం బాగా పాడవుతుంది ఇంకా చనిపోతుంది ఇంకా పాపం రమేష్ ఒక్కడే ఒంటరిగా ఇద్దరిని చూసుకునేవాడు మెల్లిమెల్లిగా కాలం గడుస్తూ ఉంటుంది ఇంకా ముస్కాన్ కి ఐదు సంవత్సరాలు వస్తాయి నేను నీకు ఇంకా నకుల్ కి స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాను ఇక మీరిద్దరూ కలిసి రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళండి సరేనా ఇంకా మంచిగా చదువుకోండి సరేనా ముస్కాన్ ఇంకా నకుల్ చాలా ఆనందిస్తారు ఇంకా మరుసటి రోజు నుంచి స్కూల్ కి వెళ్తూ ఉంటారు ముస్కాన్ తన క్లాసులో ముందు కూర్చుంటుంది ఏ అమ్మాయి ఎవరు నువ్వు ముందెప్పుడు నిన్ని క్లాసులో చూడలా నా పేరు ముస్కాన్ ఇవాళే కొత్త అడ్మిషన్ అయింది పేరు ముస్కాన్ ముఖం ఎలా ఉందంటే ఎదుటి వాళ్ళ నవ్వు మాయమయ్యేలా వెళ్ళు వెళ్ళి వెనక్కి వెళ్ళి కూర్చోపో నీ ముఖం చూస్తే నాకు చదివించాలని కూడా అనిపించదు ముస్కాన్ పాపం చాలా బాధపడి అందరికన్నా వెనక్కి వెళ్ళి కూర్చుంటుంది తను ఎలా అనుకుందో తనకి అస్సలు జరగదు మేడం తను నల్లగా ఉందని తనని చాలా చిరాకు పడేది ఇంకా తనతో చాలా తప్పుగా ప్రవర్తించేది ఈ విషయం ఎప్పుడు ముస్కాన్ వాళ్ల నాన్నకి చెప్పే ధైర్యం చేయలేకపోతుంది ఎందుకంటే మేడం తనని కొడుతుందేమో అని చదవడంలో ముస్కాన్ ఫస్ట్ ఉండేది అంత బాగా చదివినా వాళ్ల టీచర్ తనని ఇష్టపడేది కాదు ఒకరోజు నకుల్ ఇంకా ముస్కాన్ ఇద్దరు స్కూల్కి వెళ్తూ ఉండగా ముస్కాన్ పొరపాటున తన పుస్తకం ఇంట్లో మర్చిపోతుంది స్కూల్లో మేడం ఒకరొకరిగా అందరినీ పిలిస్తే ముస్కాన్ వంతు కూడా వస్తుంది తను వెతుకుతుంది కాని తన పుస్తకం కనిపించదు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు ఇప్పుడు వెళ్ళి బుక్ తీసుకొనిరా మేడం నేను ఆ పని చేశాను కానీ కాపీ నాకు కనిపించడం లేదు నీలాంటి పిల్లల సాకులు నాకు బాగా తెలుసు రా ముస్కాన్ భయపడుతూ భయపడుతూ మేడం దగ్గరికి వెళ్తుంది ఆ రోజు మేడం తన దగ్గర ముళ్లతో ఉన్న కర్ర ఉంచుకుంటుంది నీ చెయ్యి ముందుకు పెట్టు మేడం గారు నన్ను క్షమించండి నేను నిజంగా ఆ వర్క్ చేశాను నేను చెప్పాను చెయ్యి ముందుకు పెట్టు అర్థం కావడలేదా ముస్కాన్ భయపడుతూ తన చేతులు ముందుకు పెడుతుంది మేడం ముళ్ళతో ఉన్న తన కర్ర తీసుకుని గట్టి గట్టిగా ముస్కాన్ చేతి మీద కొట్టడం మొదలు ఇంకా తన చేతుల నుంచి రక్తం కారుతూ ఉంటుంది మేడం గారు నన్ను క్షమించండి నన్ను కొట్టుకండి మేడం గారు నన్ను క్షమించండి నేను పిల్లల్ని క్షమించను వాళ్లకు శిక్ష వేస్తాను అర్థమైందా ఇంకా నీలోంటి కర్రీ వాళ్ళకి ఇంకా శిక్ష ఎక్కువ వేస్తాను మేడం ముస్కాన్ని ఎంతలా కొడుతుందంటే ముస్కాన్ని చెయ్యి రక్తంతో తడిచిపోతుంది ఇంకా ఒక రోజు హద్దు దాటింది ఒకరోజు మేడం శిక్ష వేయడం ఏంటి అంటే స్కూల్ మేడపైన తన కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా నిలబడుతుంది ముస్కాన్ పరిస్థితి ఎంత ఘోరమవుతుందంటే తను కళ్ళు తిరిగి మేడ మీద నుంచి కింద పడిపోతుంది కొట్టుకుని కొట్టుకుని చనిపోతుంది ఆ సమయంలో రమేష్ సిటీకి వెళ్తాడు ఆ విషయం తెలిసి అతను పరుగు మీద వస్తాడు కానీ వచ్చాక అతనికి తన కూతురు ఎలా చనిపోయిందో తెలియదు ఇంకా అతను తన కూతురి మొహం కూడా చూడలేకపోతాడు ఎందుకు అంటే గ్రామ ప్రజలు తన కర్మ చేసేస్తారు రమేష్ ముస్కాన్ చావుకు చాలా బాధపడి తన కోసం చాలా ఏడుస్తాడు కొన్ని రోజుల తర్వాత అతను నకుల్ని స్కూల్లో దింపడానికి వెళ్తాడు అతను నకుల్ని విడిచిపెట్టి వెళ్తూ ఉంటాడు అప్పుడే అతనికి స్కూల్ పైన భయంకరమైన నల్లదేయం కనబడుతుంది కైలాష్ త్వరగా పరిగెత్తి దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ అతనికి ఏమి కనపడదు ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నారు భయంకరమైన నల్లని వేసుకుని ఎక్కడికి కైలాష్ తిరిగి వెళ్తూ ఉంటాడు అప్పుడే నల్ల మొహం దయ్యం కనిపిస్తుంది నేనే తిరిగి వచ్చాను అందరి మీద పగ తీర్చుకుంటాను ఎవ్వరినీ వదిలిపెట్టను పిల్లలందరూ స్కూల్లో చదువుతూ ఉంటారు ఎప్పటిలాగే మేడం పిల్లల్ని కుడుతూ ఉంటుంది అప్పుడే ఆ నల్ల దెయ్యం పాప కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడుతుంది ఇంకా తను మేడం ఉంటుంది ఆ తరువాత దెయ్యం ముళ్లతో ఉన్న కర్రని చూస్తూ ఉంటుంది కర్ర హఠాత్తుగా గాలిలో ఎగురుతూ ఉంటుంది పిల్లలు ఇంకా మేడం కర్ర గాలిలో ఎగరడం చూసి ఆశ్చర్యపోతారు ఆ తర్వాత దెయ్యం సైగ చేస్తుంది ఇంకా కర్ర మేడం కొట్టడం మొదలు పెడుతుంది ఇంకా మేడం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ నల్ల దెయ్యం పాప చాలా ఆనందపడుతుంది ఇప్పుడు మజా వచ్చిందా ఇప్పుడు తెలుస్తుంది నొప్పి ఎలా ఉంటుందో అయ్యో చచ్చాను ఎవరైనా ఉన్నారా కాపాడండి చేస్తున్నారు అయ్యో ఎవరు నన్ను కొడుతున్నారు అయ్యో నన్ను కాపాడండి పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు ఇంకా మేడం అక్కడి నుంచి పారిపోతుంది మధ్యాహ్నం మేడం లంచ్ చేస్తూ ఉంటుంది నేను తినేటప్పుడు నన్ను కడుపు నిండా తిరనిచ్చేదానివి కాదు ఇప్పుడు నువ్వెలా తింటావో చూస్తా ఆ నల్ల దెయ్యం పాప గుండ్రంగా తన చేయి తిప్పుతుంది ఇంకా భోజనమంతా గానులు గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అరే ఇదేం జరుగుతుంది ఇక్కడ ఏదో భూతం ఉంది అయ్యో ఇలా ఎప్పుడు జరుగుదే నిన్ను చూస్తుంటే వస్తుంది నేను రోజు ఇలాగే చేస్తాను మేడంకి చుట్టుపక్కల ఎవరూ కనబడరు తనని తాను కాపాడుకోవాలనుకుంటుంది కానీ మేడం కాళ్ళు ఇంకా చేతులు కదలవు రోజంతా ఆ నల్ల దెయ్యం మేడం అలానే సతాయించేది ఇంకా అవుతుంది మేడం వాళ్ళ ఇంట్లో హాయిగా ఉంటుంది అప్పుడే అక్కడికి దయ్యం పాప వచ్చి బెడ్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది నువ్వు నా రంగు చూసి నన్ను ఎగతాళి చేసేదానివి కదా ఇప్పుడు చూడు నీకు అలా ఉంటే ఎలా ఉంటుందో దెయ్యం పాప మేడం వైపు చెయ్యి గుండ్రంగా తిప్పబడి ఇంకా మేడం రంగు నల్లటి నలుపులో మారిపోతుంది దయ్యం పాప చాలా ఆనందపడుతుంది ఇప్పుడు చూడు నీకు ఎలా అనిపిస్తుందో నాలాగా ఇలా ఉంటే ఎంత బాధగా ఉంటుందో మరుసటి రోజు మేడం అద్దంలో చూసుకోగానే తన ఆశ్చర్యపోతుంది ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇదెలా సాధ్యం నేను నల్లగా ఎలా అయ్యాను మేడం రుద్ది రుద్ది తన మొహం కడుగుతుంది కానీ తన రంగు అలానే ఉంటుంది తనకర్థం కాదు రాత్రికి రాత్రి తన రంగు నల్లగా ఎలా అయ్యిందో తను ఎలాగోల మొహానికి ఎక్కువ పౌడర్ రాసుకుని స్కూల్కి వెళ్తుంది కానీ తను స్కూల్కి చేరుకోగానే ఆ నల్ల పిల్ల దయ్యం టీచర్ కోసం చాలాసేపటి నుంచి అక్కడే ఎదురు చూస్తుంటుంది ఎప్పటి వరకు నీ రంగుని దాచిపెడతావు ఇప్పుడే అందరి ముందుకు నీ రంగు తీసుకువస్తాను దెయ్యం పాప మాయతో వర్షం పడేలా చేస్తుంది ఇంకా మేడం మొహం మీద ఉన్న పౌడర్ అంతా పోతుంది మేడం అలా చూసి పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు మేడం ఎలాగో దాక్కుని క్లాసులోకి వెళ్లి మొహానికి బుక్ అడ్డం పెట్టుకుని చదివిస్తూ ఉంటుంది ఎందుకంటే తనని ఎవ్వరూ చూడకుండా దెయ్యం పాప అక్కడికి కూడా వస్తుంది ఇంకా మాయతో మేడం చేతుల్లో ఉన్న బుక్ తీసి కింద పడేస్తుంది పిల్లలు టీచర్ ని చూసి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నారు నల్లగా ఉంటే నల్లగా ఉంటే నవ్వుతారా నల్లగా ఉంటే మనుషులు కాదా నోరు ముసుకొని చదువుకోండి మేడం క్లాసులో నుంచి బయటకు వెళ్తూ ఉండగా వెనక నుంచి ఒక బాబు ఇలా అంటాడు మరి అలా వెక్కిరించే మేడం ఆ బాబు మాటలు వింటుంది కానీ ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇంకా ఒంటరిగా వెళ్లి కూర్చుంటుంది ఆ పిల్లలు సరిగ్గా చెప్పారు నేను తనని చాలా బాధ పెట్టాను నల్లగా ఉంటుందని చాలా బాధ పెట్టాను మేడం ఇక్కడ ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడ రమేష్ నకుల్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వస్తాడు రమేష్ కి మళ్ళీ అదే నల్లదయం మిద్ది మీద కనబడుతుంది అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది నేను వెళ్లి చూడాలి ఆ అమ్మాయి ఎవరో కాదు ముస్కాన్ తను ఇక్కడ మాటి మాటికి నేను వెళ్లి తనని చూడాలి అని కాని నాకు మాత్రం ఒక్క విషయం అనిపిస్తుంది తనకేదో అన్యాయం జరిగింది ఖచ్చితంగా నువ్వు నువ్వు దెయ్యానివి కాదు కదూ నువ్వు నా కూతురువి కదా నువ్వు ముస్కాన్వి కదా అవును నాన్నా దెయ్యం జరిగిందంతా వాళ్ల నాన్నకి చెప్తుంది రమేష్ కి చాలా వస్తుంది నేను ఆ మేడం అస్సలు వదిలిపెట్టను తన వల్లే నువ్వు ఇప్పుడు నా దగ్గర లేవు ఆ మేడంకి నేను చేసిన తప్పుకి శిక్ష వేశా ఇప్పుడు జీవితాంతం తను నల్లగా ఉంటుంది ఇంకా ఇప్పుడు తను కూడా చేసిన తప్పు తెలుసుకుంది నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను మామూలుగా చనిపోలేదు నేను తన వల్లనే చనిపోయాను రమేష్ వెంటనే ఆ మేడం దగ్గరికి వెళ్తాడు కాని అతనికి ఆ మేడం ఎక్కడా కనబడదు ఆ తర్వాత అతనికి తెలుస్తుందే మేడం ఎప్పటికీ స్కూల్ వదిలి వెళ్లిపోయిందని సురేష్ బాధగా ఇంటికి వెళ్తే మేడం అక్కడ అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కైలాష్ ని చూడగానే తను దండం పెట్టి ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించండి నా వల్ల చాలా తప్పు జరిగింది నేను ముస్కాన్కి చాలా బాధ పెట్టాను మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను ఆనందంగా అనుభవిస్తాను మేడంకి జరిగిన విషయమంతా చెప్తాడు మేడం అక్కడ నిలబడి చాలా ఏడుస్తుంది అప్పుడే అక్కడికి దయ్యం పాప వస్తుంది బాధ ఉంటే వెళ్ళు వెళ్లి పిల్లలకి చదువు చెప్పు ఇంకెప్పుడు పిల్లల్ని అలా అనకు అర్థమైందా ముస్కాన్ నేను అలాగే చేస్తాను నేను చేసిన దానికి జీవితాంతం బాధపడతాను ఆ తర్వాత మేడం ఎలాంటి స్కూల్లో పనిచేస్తుందంటే అక్కడ వికలాంగుల్ని చదివిస్తారు తను వాళ్ళని బాగా ప్రేమగా చూసుకుంటుంది దానివల్ల తన నల్ల రంగు కూడా పోయి తెల్లగా